నా పేరు నందగోపాల్ సముద్రాల. నేను 20 సంవత్సరాలుగా న్యూ ఇండియా ఇన్సూరెన్స్లో లీడింగ్ అడ్వైజర్గా పనిచేస్తున్నాను. ఈరోజు మోటార్స్ ఇన్సూరెన్స్ గురించి, వెహికల్ ఇన్సూరెన్స్ గురించి మాట్లాడడానికి మీ ముందుకు వచ్చాను. సహజంగా అందరూ వెహికల్ ఇన్సూరెన్స్ గురించి ల్యాప్స్ అయిపోయినా పట్టించుకోరు. కొంతమంది మాత్రం చాలా జాగ్రత్తగా 10 రోజుల ముందే వచ్చి మా కంపెనీలకి ఇన్సూరెన్స్ రెన్యువల్ చేయించుకొని ఆ పాలసీలను జాగ్రత్తగా పెట్టుకుంటూ వెహికల్లో కొన్ని జిరాక్స్ కాపీ పెట్టుకొని ఒరిజినల్ ఇంట్లో పెట్టుకుంటూ ఉంటారు. సో కొంతమంది పట్టించుకోరు, ఇన్సూరెన్స్ లేదు అని చెప్పుకోవడం గొప్ప అన్నట్టుగా కొంతమంది కొనసాగిస్తూ ఉంటారు. ఏదైనప్పటికీ కూడా ప్రమాదం అనేది వచ్చినప్పుడు మాత్రమే దాని వెనకల ఉండేటువంటి కష్టసుఖాల గురించి అనుభవానికి వస్తుంటాయి. అప్పుడప్పుడు పోలీసు వాళ్ళు కూడా తనిఖీలు జరుపుతుంటారు. ఇన్సూరెన్స్ లేకపోతే పెనాల్టీ రాస్తామని ఇన్సూరెన్స్ ఉన్న వాళ్ళని వదిలేస్తూ ఉంటారు. ఆయన ఏదేమైనప్పటికీ కూడా ఇన్సూరెన్సులు 2 రకాలు ఉంటాయి. ఒకటి ఏంటంటే, మీరు జనరల్గా ఎల్లో బోర్డ్స్ అని వైట్ బోర్డ్స్ అని మార్కెట్లో చూస్తూ ఉంటారు. ఎల్లో బోర్డ్స్ అన్నీ కూడా కమర్షియల్ వెహికల్స్ అని, వైట్ బోర్డ్స్ ఉన్నవన్నీ కూడా ఓన్ వెహికల్స్ అని 2 రకాలుగా మనం చూస్తుంటాం. వీటికి ప్రీమియం క్యాలిక్యులేషన్స్ కాడికి వచ్చేసరికి వాటి వెయిట్, అట్లనే సీసీ క్యూబిక్ కెపాసిటీని బట్టి ప్రీమియమ్స్ వేరియేషన్ అవుతూ ఉంటుంది. సో ఒక్కొక్క సంవత్సరం గడిచే కొంది వాటికి అరుగుదల డిప్రిషియేషన్ మనం తీసేసేదానివల్ల వాటికి ఐడివి ఇన్షూ డిక్లైర్డ్ వాల్యూ అనేది తగ్గిపోతూ ఉంటుంది ప్రతి సంవత్సరానికి, ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం. సో వాల్యూ తగ్గిపోయే కొంది ప్రీమియం కూడా తగ్గుతూ ఉంటుంది. ఒకవేళ క్లెయిమ్ కనుక లేకపోతే బోనస్ డిస్కౌంట్ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అయితే ఒక్కొక్క కంపెనీలో ఒక్కొక్క విధమైనటువంటి డిస్కౌంట్లు ఉంటాయి. కొత్త వెహికల్స్ అయితే కనుక ఎక్కువ డిస్కౌంట్ ఇస్తారు. గత సంవత్సరాల్లో ఎక్కడ క్లెయిమ్స్ లేకుండా ఉంటే మంచి హిస్టరీ ఉందని చెప్పేసి ఇంకా ఎక్కువ డిస్కౌంట్ ఇవ్వడానికి కూడా అవకాశాలు ఉంటాయి. అయితే ఇన్సూరెన్స్లోకి వచ్చేసరికి మొట్టమొదటగా లైబిలిటీ పాలసీ అంటారు. అంతకు మునుపు రోజుల్లో దీన్ని యాక్ట్ పాలసీ అనేటవాళ్ళు, ఆ తర్వాత దీన్ని లైబిలిటీ పాలసీ కింద మార్చారు. ఈ లైబిలిటీ పాలసీ, యాక్ట్ పాలసీ కామాన్య మానవుడిగా చెప్పుకునేటువంటి పాలసీ ఏంటంటే, థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అనేది అందరికీ కొంత అవగాహన ఉంటుంది. థర్డ్ పార్టీ పాలసీ అయితే చాలు మాకు, థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఉంటే మాకు చాలు అంటుంటారు. అంటే ఏంటంటే, పోలీసు వాళ్ళకి కావాల్సినటువంటిది అదే. మీ ఓన్ డ్యామేజ్ చేసుకున్నా చేసుకోకపోయినా వాళ్ళు ఏం పట్టించుకోరు. థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ లేకపోతే మాత్రం మీ బండి సీజ్ చేయొచ్చు, మీ బండి డ్రైవ్ చేసే వ్యక్తికి చలన రాయొచ్చు. సో అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టచ్చు. యాక్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, లైబిలిటీ పాలసీ అన్నా థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అన్నా ఈ పాలసీ వెనుకలు రహస్యం ఏంటంటే, ఏ వ్యక్తి అయినా బండి తీసుకొని వచ్చి రోడ్డు మీదకి వచ్చి పబ్లిక్ రోడ్లోకి వచ్చి ఎవరినైనా యాక్సిడెంట్ చేసి వాడిని పార్షియల్ డిజబిలిటీకి కానీ పర్మనెంట్ డిజబిలిటీకి కానీ లైఫ్ లాస్కి కానీ కారకుడు అయినట్లయితే, అతను ఆడు ఉండడమా పారిపోవడమా ఏదో ఒకటి చేయడం జరుగుతుంది. కానీ రోడ్డు మీద పడిపోయినటువంటి వ్యక్తి పరిస్థితి గురించి మనం ఆలోచించినట్లయితే, ఆ వ్యక్తి మీదనే కనుక ఆ కుటుంబం ఆధారపడి ఉన్నట్లయితే ఇతను కొన్నాళ్ళు పనిచేయలేకపోవచ్చు, జీవితాంతరం పనిచేయలేకపోవచ్చు, కొన్ని పరిస్థితుల్లో ప్రాణాలు కూడా పోతూ ఉంటాయి. ఆ వ్యక్తి మీద ఆ కుటుంబం, ఏ కుటుంబం అయితే ఆధారపడి ఉంటుందో ఆ కుటుంబం పాపం దైనందినీయమైనటువంటి స్థితిలోకి వెళ్ళిపోతుంది. కాబట్టి ఆ కుటుంబంని కాపాడడం కోసం అనేసి గవర్నమెంట్ వాళ్ళు, ప్రభుత్వం వాళ్ళు ఆలోచించి ఒక మోటార్ యాక్ట్ని ఒకదాన్ని తీసుకొచ్చి కంపల్సరీ ఇన్సూరెన్స్ అనేది మాత్రం ఇన్స్టిట్యూట్ చేయడం జరిగింది. ఒకవేళ ఆ వ్యక్తి కనుక ఇన్సూరెన్స్ ఉన్నట్లయితే చనిపోయిన వ్యక్తి యొక్క జీవితానికి సంబంధించినటువంటి, అతని మీద ఆధారపడి ఉన్నటువంటి వాడి దాన్ని బట్టి, తన వయసును బట్టి, తన ఆదాయాన్ని బట్టి కొంత పరిహారాన్ని కోర్టు ద్వారా ఆ ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి ఆ నష్టపోయినటువంటి కుటుంబానికి ఇప్పించేదానివల్ల ఆ కుటుంబం కొంతవరకు నిలదొక్కుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పి ప్రభుత్వం ఆ ఆలోచనతో మోటార్ యాక్ట్లో ఈ లైబిలిటీ ఇన్సూరెన్స్ అనేదాన్ని, థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అనేదాన్ని మనకి ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అలా ఒకవేళ అది లేదనుకోండి,
భారతదేశం ఏ దేశంలోనైనా సరే అది పెట్టలేదనుకోండి, నలుగురు నాలుగు పక్కల నలుగురిని దొక్కిచ్చేశారనుకోండి, ఆ నలుగురు చనిపోయారు అనుకోండి, కుటుంబంలో కీ రోల్ పోషిస్తున్నటువంటి వ్యక్తులు, ఆ వ్యక్తి మీద ఆధారపడి ఉండే వ్యక్తులందరూ కూడా వీధుల్లోకి వచ్చి నానా పాప నాగసాట్లు పడుతుంటారు, భిక్షగాళ్ళుగా అయిపోయిన సందర్భాలు కూడా కొన్ని ఉన్నాయి కాబట్టి, చూశారు కాబట్టి. దాన్ని ఎదుర్కోవడం కోసం అనేసి ఆ లోయర్ బిలో పావర్టీ లైన్లకి వెళ్ళిపోనేయకుండా మన ప్రజానేకాన్ని కాపాడడం కోసం అనేసి ఆ యాక్ట్ని మనం గవర్నమెంట్ వాళ్ళు మోటార్ ఇన్సూరెన్స్ యాక్ట్ అనేది దాన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది, త్రూ పార్లమెంట్ త్రూ రావడం జరిగింది. అయితే థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అనేది మాత్రం మధ్యకాలంలో మేము లాస్ట్ పోర్ట్ఫోలియో, దీన్ని బ్లీడింగ్ ఇన్సూరెన్స్ అంటారు. హెల్త్ ఇన్సూరెన్సు, మోటార్ ఇన్సూరెన్సు ఏ కంపెనీకైనా సరే నష్టాన్ని చేకూరుస్తాయి తప్ప ఆదాయాన్ని మాత్రం చేకూరవు. అంచేత థర్డ్ పార్టీ అనేసరికి మనం ఒకవేళ టూ వీలర్ ఉందనుకుందాం, ఈ టూ వీలర్ వెళ్ళి ఒక వ్యక్తిని గుద్దేసింది, ఆ వ్యక్తి చనిపోయాడు, ఆ పరిస్థితుల్లో ఈ వ్యక్తి కట్టేది ఎంతండి, ఒక 400 రూపాయలు ఉంటుంది థర్డ్ పార్టీకి. కానీ ఆ వ్యక్తికి చనిపోయినట్లయితే, అది కోర్టు మ్యాటర్ అయినట్లయితే, ఆ వ్యక్తికి 20 లక్షల రూపాయలు పే చేయాల్సి వచ్చింది అనుకోండి, ఆ ఇన్సూరెన్స్ కంపెనీ పే చేస్తుంది. ఆ 20 లక్షల రూపాయలు ఈ 400 రూపాయలు కట్టిన దానికి ఆ 20 లక్షల రూపాయలు చనిపోయిన కుటుంబానికి అందజేయడం జరుగుతుంది. అంటే ఆ ఇన్సూరెన్స్ కంపెనీకి ఎంత నష్టం అవుతుందో మీరు ఒకసారి ఆలోచించండి. అందుచేత ఈ ఇన్సూరెన్స్ కంపెనీస్ అన్నీ కూడా ఒక స్టేజ్లో మొరాయించడం జరిగింది. ఆ నేపథ్యంలో గవర్నమెంటు పార్లమెంటులో దీన్ని చర్చనీయాంశం కింద తీసుకొని పుల్లింగ్ సిస్టమ్ కింద పెట్టారు. ఏ ఇన్సూరెన్స్ ఏ పాలసీ హోల్డర్ అయినా సరే ఇన్సూరెన్స్ కంపెనీకి వెళ్ళి నాకు థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ కావాలి అని అడిగినప్పుడు నో అని చెప్పకుండా వాళ్ళు పాలసీ ఇష్యూ చేయాలి. అయితే కలెక్ట్ అయినటువంటి ప్రీమియం మొత్తం ఒక సంవత్సరం ఒక్కొక్క ఇన్సూరెన్స్ కంపెనీకి అప్పచెప్పడం జరుగుతుంది. ఆ సంవత్సరంలో వచ్చినటువంటి క్లెయిమ్స్ అన్నీ కూడా ఆ కంపెనీనే సెటిల్ చేయడం జరుగుతుంది. ఎంత ప్రీమియం వచ్చింది అన్ని కంపెనీలు డిస్ట్రిబ్యూట్ చేసుకుంటే, అదేవిధంగా ఎంత నష్టం వచ్చింది దాన్ని కూడా అన్ని కంపెనీలు డిస్ట్రిబ్యూట్ చేసుకునే విధంగా సులభతరం చేసినప్పటి నుంచి ఏ వ్యక్తి అయినా ఏ కంపెనీకే వెళ్ళిన ఆ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అనేది అందుబాటులో, అందరూ కూడా సంతోషంగా ఇస్తున్నారు. అదేవిధంగా ఇకపోతే నా బండికి ఏదైనా డ్యామేజ్ అయింది అన్న పరిస్థితి వచ్చినప్పుడు ఓన్ డ్యామేజ్ అనేటువంటి ఇన్సూరెన్స్ చేపించుకుంటారు. అంటే కాంప్రహెన్సివ్ ఇన్సూరెన్స్ అనే పేరు మీరు వినుంటారు. అందులోనే రెండు కూడా ఉన్నట్లయితే లయబిలిటీ ఇన్సూరెన్సు మీ ఓన్ డ్యామేజ్ రెండు ఇన్సూరెన్సు కలిపి ఉన్నటువంటి పాలసీని కాంప్రహెన్సివ్ ఇన్సూరెన్స్ అంటారు. సో కొన్ని సంవత్సరాలుగా దగ్గరదారుగా 8 శతాబ్దాలుగా ఆ టైప్ పాలసీలే నడిచాయి. ఎప్పుడైతే ప్రైవేట్ యాజమాన్యాలు మార్కెట్లోకి వచ్చాయో, ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీస్ అనేటివి ఎప్పుడైతే మార్కెట్ 2012లో మనకి బాగా విస్తరించడం జరిగింది. సో ఐఆర్డీఏ కూడా ఇంట్రడ్యూస్ జరిగింది, వాళ్ళ దగ్గర నుంచి అప్రూవల్ తీసుకుని ఈ ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలు వాళ్ళు రకరకాల డిజైన్స్ తోటి రకరకాల అట్రాక్షన్స్ తోటి ఈ మోటార్ ఇన్సూరెన్స్లోకి రావడం జరిగింది. ఇప్పుడు సగటు మాన యొక్క ఆదాయాలు పెరిగినాయి, లగ్జరీస్ పెరిగినాయి, వాళ్ళ వాళ్ళ అనుకూలాన్ని బట్టి కాస్ట్లీ వెహికల్స్ కొంటున్నారు. సో కాస్ట్లీ వెహికల్స్ కొన్నప్పుడు ఇన్సూరెన్స్కి కట్టే అమౌంట్ వాళ్ళ దృష్టిలో చాలా తక్కువే. కానీ అంత కాస్ట్లీ వెహికల్కి ఏదైనా జరగకూడదు ఏదైనా జరిగిందంటే వాటి రిపేరీలకి అయ్యేటువంటి ఖర్చు చాలా ఎక్కువ ఉంటుంది. కనుక వాటి నుంచి బయటపడడం కోసం మన కారు ఓనర్స్ కూడా ప్రైవేట్ ఇన్సూరెన్స్ వైపే ఎక్కువగా మొగ్గు చూపిస్తున్నారు. ఎందుకంటే సీదా సాదా పాలసీల కంటే కూడా నాకు కోరిన విధంగా నాకు ఏమేం కావాలన్నది ఇన్సూరెన్స్ కంపెనీ చెప్పినట్లయితే ఆ ప్రకారంగా పాలసీ డిజైన్ చేసే పరిస్థితి రోజులు వచ్చేసినాయి. పూర్వం రోజుల్లో కాంప్రహెన్సివ్స్ మాత్రమే ఉండేది, ఒకటి యాక్ట్ పాలసీ లయబిలిటీ థర్డ్ పార్టీ పాలసీ, ఇంకోటి ఓన్ డ్యామేజ్ కలిపి ఒక పాలసీ ఇచ్చినట్లయితే డిప్రిషియేషన్ సిస్టమ్ మెథడ్లో మనం వెహికల్ సంవత్సరానికి వాల్యూ పడిపోయే కొద్దీ మనం ప్రీమియం కూడా తగ్గించుకుంటూ వెళ్ళి రేపు క్లెయిమ్ వచ్చినప్పుడు కూడా అదే రేషియోలో మనకి కట్ చేసి వాళ్ళకి ఇచ్చేటోళ్ళం. అయితే కొత్త కంపెనీలు ప్రైవేట్ కంపెనీలు వచ్చిన నేపథ్యంలో అన్ని రూల్స్ అన్ని సిస్టమ్స్ అన్ని పద్ధతులు మారిపోయినటువంటి వైనంలో మనం తెలుసుకోవాల్సినటువంటి విషయాలు అనేకం ఈరోజు మన కళ్ళెదురుగా వచ్చాయి.